జై శ్రీరామంటూ నగర సంకీర్తనతో తుని పట్టణంలోని వీధులన్నీ మారుమ్రోగాయి. అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా వాడవాడలా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తుని మండలం ఎస్సన్నవరం శ్రీరామ కమిటీ సభ్యులు ఏసూరవరం కొత్త సూరవరం ప్రాంతాల్లో జై శ్రీరామంటూ నినాదాలు చేస్తూ నగర సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం చేపట్టడం హిందువులుగా తమకు గర్వకారణమని వివరించారు. ఈరోజు కొన్ని దశాబ్దాల నుంచి మన హిందూ దేశంలో ఉన్నట్టు ఈ హిందువుల యొక్క కోరికని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆ కోరిక ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంది, కానీ మనకి అయోధ్య దగ్గర మనకి రాముడి వారి పుట్టిన దగ్గర మనకి రాముడి వారి గుడి లేదన్న లోపం ఇన్నాళ్ళు ఈ భారతదేశం అంతా బాధపడుతున్న ఈ తరుణంలో శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన దివ్య స్కందాల మీద ఈ కార్యక్రమం చేసుకుని చాలా అద్భుతంగా ఈరోజు ఏ వాడవాడ చూసినా సరే మరలా శ్రీరామనవమి ఈరోజు జరుగుతుంది, శ్రీరామనవమి మరలా ఈరోజు జరుపుకుంటున్నాము అన్నంత అద్భుతంగా జరుగుతుంది. ఎవరి ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ నామం ప్రతి గ్రామంలో కూడా శ్రీరామ ఇంత భాగ్యమైన ఈ ప్రజలకిచ్చినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము పార్టీలకు అతీతంగా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.